कंटोनमेंट लो बीजेपी तेरासा श्रेणुल मध्य माटल युद्धम कंटोनमेंट लो ऐदो वार्ड सीसम गुट्टा स्मशान वाटिकपै रोज रोजुकु माटल युद्धम ऊपंदुकुंटुंदि। రామకృష్ణ గారు అంతేగాని మా పార్టీ కోసం మాట్లాడితే ఇంకొకసారి నూకలు చెల్తాయి మీకు, మరి కంటెంట్మెంట్ లో తిరగనియం నేను, మరి ఇది ఒక గమనించాలని చెప్పి రామకృష్ణ గారికి హెచ్చరిస్తున్నాను. మొన్న హుజూరాబాద్ ఎలక్షన్ లో తిరిగి తిరిగి మతి భ్రమించినట్టుంది రామకృష్ణ గారికి. మరి ఏదైతే నిన్న సీసంగుట్ట శ్మశాన వాటికలో పోయి రామకృష్ణ గారు ఏదైతే మా టీఆర్ఎస్ పార్టీ మీద అబండాలు వేసిండో దానికి నేను అతను గట్టిగా సమాధానం ఇస్తున్నాను. మొన్న హుజూరాబాద్ ఎలక్షన్ లో తిరిగి తిరిగి మతి భ్రమించినట్టుంది రామకృష్ణ గారికి. అదేవిధంగా ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ కూడా వచ్చేటారు లేదని చెప్పి బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అయితే ఏదైనా టీఆర్ఎస్ పార్టీ మీద చెప్తే నాకు అధిష్టానం ఇస్తుంది అనుకుంటున్నారు కేటీఆర్ గారు చెప్పడం. మీరు రామకృష్ణ గారు ఒకటి గమనించాలి, సీసంగుట్టలో మా ఎమ్మెల్యే సాయన్న గారు ఏదైతే 2 CC రోడ్లు 5-5 లక్షలతో వేశారు, అదేవిధంగా 5.5 లక్షలు 5.5 లక్షలు 2 బోర్లు వేయడం జరిగింది. 22 లక్షలతో సీసంగుట్టని అభివృద్ధి చేసిండు టీఆర్ఎస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే సాయన్న గారు. అదేవిధంగా కేటీఆర్ గారు ఏదైతే మేము కంటోన్మెంట్ ఏదో చూపిస్తామన్నారు, కంటోన్మెంట్ కి ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే లబ్ధి చేకూరుతుందో అది కూడా మన కంటోన్మెంట్ కి లబ్ధి చెందుతుంది. ఏదైనా కానీ ఆసరా పింఛన్ కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, అదేవిధంగా రంజాన్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, బతుకమ్మ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఏదైతే జిహెచ్ఎంసీ లో స్కీమ్ పొందుతుందో ఇక్కడ అదే విధంగా స్కీమ్ పొందుతుంది. మీరు ఒకటి ముఖ్యంగా గమనించాలి, 1-2 స్కీమ్లు లేవేమో కానీ మీరు కనుక జిహెచ్ఎంసీని జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మీది కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే విలీనం చేయండి, కంటోన్మెంట్ ని తెరాసలో జిహెచ్ఎంసీలో విలీనం చేసి అప్పుడు మాట్లాడినారు రామకృష్ణ గారు. అంతేగాని మా పార్టీ కోసం మాట్లాడితే ఇంకొకసారి నూకలు చెల్తాయి మీకు, మరి కంటోన్మెంట్ లో తిరగనియం నేను, మరి ఇది ఒక గమనించాలి. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ గారు నోటికొచ్చినట్టు మా రాష్ట్ర స్టేట్ ఎగ్జిక్యూటివ్ రామకృష్ణ గారి మీద మాట్లాడడం చాలా బాధాకరము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒకరి గురించి మాట్లాడే ముందు ఆయన నేనేంది అనేది ఆలోచించుకోవాలి. ఒకటే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్లు ఒక పార్టీ, ఫస్ట్ ఫ్లోర్లు ఒక పార్టీ, సెకండ్ ఫ్లోర్లు ఒక పార్టీ కాదు. రామకృష్ణ అనే వ్యక్తి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరేదో ఎమ్మెల్యే గారిని పట్టుకొని పార్టీ పరంగా ఏదో వాళ్ళని వీళ్ళని జోకి పదవి తెచ్చుకున్నట్టు కాదు. రామకృష్ణ అనే వ్యక్తి ఇండిపెండెంట్గా గెలిచిండు. గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలా కంటోన్మెంట్కి వైస్ ప్రెసిడెంట్ ఎవరు గతి లేని పక్షంలో ఆయనను బతిమాలి పిలిపించుకొని వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చింది. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. అంతేగాని మేము కంటోన్మెంట్లో తిరగనీయము చేయనీయము అని అంటే మేము దాదా తిరిగాము. ఇవన్నీ వేస్ట్ మాటలు. డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాము పార్టీలకు అతీతంగా మన కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీని డెవలప్మెంట్ చేసుకుందామని. జిహెచ్ఎంసీలో విలీనం ఎట్లా విలీనం అయితే, జిహెచ్ఎంసీలో స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ల్యాండ్ అమ్ముకున్నట్టు కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీలో ల్యాండ్లు బాగున్నాయి అమ్ముకుందామని అనుకుంటున్నా? పబ్లిక్ని పాగల పని చేసేస్తుంది. ఆ సంక్షేమ పథకం ఈ ఏది. అందరికీ నమస్తే. నిన్న చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, ద పొలిటికల్ బ్రోకర్, మా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామకృష్ణ పైన చీఫ్గా మాట్లాడినాడు, నూకలు చెల్లె అనే మాట మాట్లాడినాడు. ఈయన కంటోన్మెంట్ చిత్రగుప్తుడ, ఎవరు నూకలు చెల్లితే ఎవరు నూకలు చెల్లె అని మాట్లాడడానికి ఆయన ఏంది అసలు ఏ మాట మీద ఎట్లా స్పందిస్తున్నాడు? టీఆర్ఎస్ ప్రభుత్వం చేయవలసిన పనులు చేయాలన్న బాధ్యత కాబట్టి మేము 100% అడుగుతాడు. మా రామకృష్ణ అడుగుతాడు ఈ పని కావాలా ఆ పని కావాలా. మీరు చేయలేరు కాబట్టి, ఎన్నేళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి కాబట్టి అడిగినాం మేము. గత 10 సంవత్సరాల నుండి అదే శ్మశాన వాటికల లైట్లు లేవు, ఏపీచీరా ఏపీ లేవు. కంటిన్యూ రామకృష్ణ ఆయన పైసలతో ఏపిస్తున్నాడు, ఈసారి కూడా ఏపిస్తుంది కాబట్టి బరోబర్ అడుగుతాడు. మీరు దానికి పని చేయాలి, మీ ఎమ్మెల్యే సాయన్ ఉన్నాడు, ఎమ్మెల్యే సాయన్తోని మీరు పని చేపియాలి. పని చేసి డబ్బు కొట్టుకోవద్దు, నేను చేసినా మేము చేసినామని. మీరున్నదే పని చేసి చేయనికే కాబట్టి మీరు ఖచ్చితంగా పని చేయాలి. ఇంకోటి